తెలుగు ఎక్స్ప్రెస్ నేను మీ ప్రసన్నని. మంగళసూత్రం యొక్క శక్తి ఏ పాటిదో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. పార్వతీదేవికి సంపూర్ణంగా తెలుసు. అందుకే అమృతం కోసం సముద్రాన్ని మదించే సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని కూడా శివుణ్ణి మింగమని పార్వతీ అమ్మవారే స్వయంగా చెప్పింది. ఆ కరుడు కూడా భయంకర కాలకూట విషానికి బలి కావాల్సిందే, కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బతికాడు. కాబట్టి మంగళసూత్రానికి ఎంతో మహిమ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పదిలంగా మెడలోనే ఉంచుకోండి. అంటూ తెలుగు ఎక్స్ప్రెస్ నేను మీ ప్రసన్నని. మంగళసూత్రం యొక్క శక్తి ఏ పాటిదో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. పార్వతీదేవికి సంపూర్ణంగా తెలుసు. అందుకే అమృతం కోసం సముద్రాన్ని మదించే సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని కూడా శివుణ్ణి మింగమని పార్వతీ అమ్మవారే స్వయంగా చెప్పింది. ఆ కరుడు కూడా భయంకర కాలకూట విషానికి బలి కావాల్సిందే, కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బతికాడు. కాబట్టి మంగళసూత్రానికి ఎంతో మహిమ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పదిలంగా మెడలోనే ఉంచుకోండి. అంటూ తెలుగు ఎక్స్ప్రెస్ నేను మీ ప్రసన్నని. మంగళసూత్రం యొక్క శక్తి ఏ పాటిదో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. పార్వతీదేవికి సంపూర్ణంగా తెలుసు. అందుకే అమృతం కోసం సముద్రాన్ని మదించే సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని కూడా శివుణ్ణి మింగమని పార్వతీ అమ్మవారే స్వయంగా చెప్పింది. ఆ కరుడు కూడా భయంకర కాలకూట విషానికి బలి కావాల్సిందే, కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బతికాడు. కాబట్టి మంగళసూత్రానికి ఎంతో మహిమ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పదిలంగా మెడలోనే ఉంచుకోండి. అంటూ తెలుగు ఎక్స్ప్రెస్ నేను మీ ప్రసన్నని. మంగళసూత్రం యొక్క శక్తి ఏ పాటిదో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. పార్వతీదేవికి సంపూర్ణంగా తెలుసు. అందుకే అమృతం కోసం సముద్రాన్ని మదించే సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని కూడా శివుణ్ణి మింగమని పార్వతీ అమ్మవారే స్వయంగా చెప్పింది. ఆ కరుడు కూడా భయంకర కాలకూట విషానికి బలి కావాల్సిందే, కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బతికాడు. కాబట్టి మంగళసూత్రానికి ఎంతో మహిమ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పదిలంగా మెడలోనే ఉంచుకోండి. అంటూ తెలుగు ఎక్స్ప్రెస్ నేను మీ ప్రసన్నని. మంగళసూత్రం యొక్క శక్తి ఏ పాటిదో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. పార్వతీదేవికి సంపూర్ణంగా తెలుసు. అందుకే అమృతం కోసం సముద్రాన్ని మదించే సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని కూడా శివుణ్ణి మింగమని పార్వతీ అమ్మవారే స్వయంగా చెప్పింది. ఆ కరుడు కూడా భయంకర కాలకూట విషానికి బలి కావాల్సిందే, కానీ పార్వతీదేవి మంగళసూత్ర మహిమతో బతికాడు. కాబట్టి మంగళసూత్రానికి ఎంతో మహిమ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పదిలంగా మెడలోనే ఉంచుకోండి.